नेल्लूर जिला वेंकटाचलम मंडलंलोनी एपीएसआरटीसी जोनल आफीसुलो कोत्तगा एपीएसआरटीसी ड्राइविंग स्कूल प्रारंभोत्सवानिकी श्रीकारं चुट्टारु। दीनिकी मुख्य अतिथुलुगा सीहेचवीके सुब्बाराव, डीटीसीनी के गोपीनाथ रेड्डी, ईडी नेल्लूर जोन वारिनी आह्वानिंचारु। ఈ సందర్భంగా డీటీసీ ఈడీ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క బ్యాచ్ కి 16 మందికి మించకుండా వ్యక్తులకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేశారు। ఈ శిక్షణలో డ్రైవింగ్ శిక్షణే కాకుండా వాహనాల గురించి పరిజ్ఞానం, డ్రైవర్ అలవాట్లు ఏ విధంగా ఉండాలన్న విషయం మీద కూడా పరిజ్ఞానం కల్పిస్తున్నామని అన్నారు। హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మీద డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజే ప్రోగ్రాము ప్రారంభించడం జరిగింది। సో ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క బ్యాచ్లో కూడా 16 మంది ఉంటారు। సో వీళ్ళకి దాదాపు 32 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది, థియరీ ప్లస్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది। ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి మరి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించబడుతుంది ట్రాన్స్పోర్ట్ అధికారులతో టెస్ట్ చేయించి। మరి ఆఫీసులో మంచి నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ యొక్క ఆధ్వర్యంలో, సూపర్వైజర్ల ఆధ్వర్యంలో అన్ని విధాల అటువంటి డ్రైవింగ్ వాళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది। మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా మరి వినియోగించుకోవాలని చెప్పి మరి ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు వన్ డిపో మేనేజరు గారిని కలిసి ఈ పేర్లు ఎన్రోల్ చేసుకొని ఈ డ్రైవింగ్ శిక్షణ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాను। నమస్కారం। ఈరోజు నెల్లూరులో హెవీ వెహికల్ డ్రైవింగ్ మీద శిక్షణ స్టార్ట్ చేశామండి। మన జోన్లో అన్ని నాలుగు చోట్ల ఒంగోలు, నెల్లూరు, తిరుపతి అండ్ చిత్తూరులో ఈ డ్రైవర్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి। ఈ డ్రైవర్ ట్రైనింగ్ స్కూళ్ళ ద్వారా మంచి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్తో ఫ్యూచర్కు పనికి వచ్చే మంచి డ్రైవర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నది ఆర్టీసీ ఉద్దేశము। వీరికి మంచి డ్రైవింగ్తో పాటు మంచి హ్యాబిట్స్, తర్వాత వెహికల్ గురించి పరిజ్ఞానం, తర్వాత రోడ్డు గురించి పరిజ్ఞానం అన్నీ నేర్పించాలన్నది ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశారు। డ్రైవర్ అన్నది చాలా నైపుణ్యంతో కలిగి ఉన్న వ్యక్తి చేయగలిగినది కాబట్టి వారికి తగిన తర్ఫీదు ఇవ్వడానికి ఈ ట్రైనింగ్ కాలేజీని పెట్టారు। ఈ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు అత్యుత్తమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దాలన్నది మా ఆకాంక్ష। దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటూ ఫ్యూచర్లో డ్రైవింగ్ అంటూ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ డ్రైవింగ్ స్కూల్లో చేరి దీనిలో మంచి డ్రైవర్స్గా పాల్గొన్నారు। శిక్షితులు కావాలని।